నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ టీడీపీ జనసేన ఇప్పుడు పొత్తు కోసం ఢిల్లీ వెళ్లారు బీజేపీతో సో అక్కడ ఇప్పుడు ఖరారు అయ్యాయి అని చెప్పేసి లీక్ మీడియా లీక్స్ వస్తున్నాయి కానీ ఇంకా ప్రస్తుతం ఇంకేం చెప్పలేదు ఒకవేళ వా ఇది అయితే ఎక్కడెక్కడ స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఇది గత మూడు నెలలుగా నానుతూ వస్తున్న వ్యవహారం కానీ తొంభై శాతం వరకు కన్ఫర్మ్ తొంభై అండి తొంభై తొమ్మిది శాతం వరకు కన్ఫర్మ్ అయిపోయినట్టే ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు చూసినా కూడా నేను ఢిల్లీ పెద్దలతో తినరాని చేవాట్లని తిన్నాను పొత్తులకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఇప్పుడు టీడీపీ జనసేన అలయన్స్ కూడా మొత్తుకునేది మొదటి నుంచి మొత్తుకుంటుంది ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చిదలుచుకోలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమే పైగా జనసేనకి అంత అనుభవం లేదు ఓటింగ్ కూడా అంత లేదు అని గంటా పదంగా చెప్తూనే ఉన్నాడు దానికి కొంతమంది మేధావులు మధ్యలో లేఖలు రాయడం మాకెడ్డు సీట్లు ఇస్తారో చెప్పండి అధ్యక్షుడే జనసేన అని అయిన పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఎవరు అంటే ఊరికే వీళ్ళందరూ వైసీపీ తరఫున కోవట్లుగా ఉంటూ మళ్ళీ విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా సామరస్యంగా పనిచేసుకుంటున్న సమన్వయ కమిటీల మధ్యలో చిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది కదా ఎన్ని ఇస్తారు మాకు చెప్పండి మాకు ఎందుకు ముఖ్యమ ఈయన సింగిల్గా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయిపోయే పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారు ఎందుకు మరి లాస్ట్ టైం అవి గెలిపించలేపారు అప్పుడు ఎందుకు ఈ లేఖలు రాయలేపారు మన కోసం పాడుపడే పవన్ కళ్యాణ్ కనీసం గెలిపించలేకపోయారని ఒక లేఖ రాయలేపారు ఎవడైనా ఎందుకు రాయలేదు ఇప్పుడు వస్తున్నాయి మాటలు వాయిస్లు సో అవన్నీ అనేదే చెప్తున్నాడు అవన్నీ కాదు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయి మళ్ళీ రావాలనుకున్న వాళ్ళకి కూడా మేము ప్లీజ్ నమస్కారం అన్నీ చెప్తున్నాడు చెప్తూనే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆచితూచి వేస్తున్న అడుగు వేస్తున్నాడు అంటే నాకు అనిపించింది దాన్ని చాలామంది ప్యాకేజ్ స్టార్ అమ్ముడు పోయాడు చంద్రబాబు దత్తపుత్రుడు ఏ ఆయన ఏ చెప్తేదే చేస్తాడని అంటున్నారు కానీ మొన్న తెలంగాణ కూడా పొత్తు పెట్టుకుంది ఎందుకు బీజేపీతో ఉండే సామరస్యం తినకుండా ఉండడం కోసం మాత్రమే ఒప్పుకున్నాడు నాకు అనిపించింది ఎక్కడ పో పోటీ చేశారు కానీ ఎనిమిది స్థానాల్లో నామకి వాస్తే ప్రచారం కూడా పెద్దగా సీరియస్ తీసుకోవాలి బీజేపీతో సయోజ పోకుండా ఉండడం కోసం మరలా సెంటర్లో బీజేపీ వస్తే రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది ఖచ్చితంగా కేంద్రంలో ఏదో ఒక సపోర్ట్ ఉండాలి ఏదో ఒక కే సెంట్రల్ పార్టీతో కదా ఇద్దరు బీజేపీ ఆర్ కాంగ్రెస్ బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తుగా ఉన్నారనుకోండి నెక్స్ట్ మళ్ళీ బీజేపీ వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫైట్ చేయొచ్చు ఒకవేళ కాంగ్రెస్ వచ్చిందనుకోండి ఆల్రెడీ చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అంశం ఉంది కాబట్టి వాళ్ళతో కూడా వ్యవహారం చేయకుండా అలాగే ఉన్నారు అందుకే ఎక్కడ డిక్లేర్ చేయలేదు బీజేపీతో కలిస్తే టీడీపీ జనసేన బీజేపీతో కలిస్తే ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ ఓటింగ్ తగ్గుతుందని తెలిసినా కూడా అలా స్తబ్దుగా సామరస్యంగా చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు ఎట్టకేలకు అన్ని రకాలుగా వాళ్ళు తెప్పించుకున్న సర్వేలు ఏదైతేనే బీజేపీ కూడా టీడీపీ జనసేనతో వెళ్తేనే మనకి సెంట్రలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్కి వచ్చేసారు ఎందుకంటే మోడీ గారు కూడా ఫోర్ హండ్రెడ్ ప్లస్ సీట్లు వస్తాయని చెప్పేసారంటే ఇవన్నీ ఈ మంత్రాలు అవ్వకుండా అయితే స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు నాకు తెలిసి మళ్ళీ ప్రాంతీయ పార్టీలు అన్నీ కలుపుకుంటూ వెళ్తే అప్పుడు ఖచ్చితంగా మూడు నాలుగు వందలు కాకపోయినా మూడు వందల ముప్పై అయినా వస్తాయి ఎన్డీఏ అన్నీ కలిపి మూడు వందల ఇరవై అన్నీ వస్తాయి అని నేను అనుకుంటున్నాను చాలు కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అండ్ చాలా చాలామంది అభిప్రాయం ఏంటంటే మోజే బీజేపీకి మోదీ ప్రభుత్వానికి వాళ్ళ వరకే వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ దాటేస్తే ఒకవేళ మిత్రపక్షాలను కలుపుకున్నా మిత్రపక్షాలకు భయపడేది ఉండదు మిత్రపక్షాల మాట చల్లదు వాళ్ళకి బొటాబొటీ సీట్లు వస్తేనే మిత్రపక్షాలతో కలుపుకుంటేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తే కంటే అప్పుడు మిత్రపక్షాల మాట వింటారు అనే స్ఫురణ కూడా ఉంది చాలామందికి అయితే ఇప్పుడు మొత్తానికి ఇవి టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా అలయన్స్ అవ్వబోతోంది దానికి ఆల్రెడీ చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు నిన్న రాత్రి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళినట్టున్నారు పొత్తు ఖరారు అయిపోయినట్టే ఒకవేళ అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోయినా టీడీపీ జనసేన పార్టీ సమావేశంలో అదే ఎన్నికల క్యాన్వాసింగ్ సందర్భంలో ఏదైనా సభ ఏర్పాటు చేస్తే దానికి మోదీ గారు హాజరయ్యి కన్ఫర్మ్ చేసేలాగా కనిపిస్తుంది అంతే కదా క్యా ఇంకా నోటిఫికేషన్ వచ్చాక ఏ సభ పెట్టినా దానికి మోదీ గారు వచ్చారంటే దాని అర్థం ఏంటి పొత్తులో భాగమైనట్టే కదా సో అట్లా చేద్దాం అనుకుంటున్నారనే ఒక ఆలోచన అది ఇంకా పూర్తి స్థాయిలో అది రూపాంతరం చెందలేదు అలా అయిన పక్షంలో వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పుడు నెక్స్ట్ డౌట్ సో ఇప్పటి నుంచి ఉన్నది ఏంటంటే బీజేపీ ముఖ్యంగా ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాల కన్నా ఎంపీ స్థానాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది వాళ్ళకి కావాల్సింది కేంద్రంలో ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వం ఉంటే మొత్తం దేశం అంత ప్రభుత్వం ఉన్నట్టేగా దేశం అంత గ్రిప్లో ఉన్నట్టేగా సో ఒక ఐదు స్థానాలు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఐదు స్థానాలు కూడా మొదటి నుంచి ఉన్న స్థానాలు ఏంటంటే ఉత్తరాంధ్ర అదే వైజాగ్ జిల్లాకు సంబంధించి ఇప్పుడు మారిపోయిందనుకోండి అరకు అరకు లోక్సభ తర్వాత రాజమండ్రి తర్వాత తిరుపతి తర్వాత రాజంపేట తర్వాత ఇంకేదో చెప్పారు రాజంపేట కానీ హిందూపురం కానీ అదొకటి తర్వాత ఇంకేదో నియోజకవర్ ఇలా ఐదు నియోజకవర్గాల వరకు ఈ ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎలా అంటే తెలిసిన వ్యక్తులే పోటీ చేయబోతున్నారు అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎట్లాగో రాజమండ్రి అంటే పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేయచ్చు రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కన్న కుమార్ రెడ్డి గారు తర్వాత ఒకప్పుడు టీడీపీలో ఉండి బీజేపీలోకి వెళ్ళిపోయిన సీఎం రమేష్ గారు ఒకరు తర్వాత మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు ఒకరు వీళ్ళు వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి చూద్దాం మరి ఒకవేళ అలాగానైతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు కూడా ఒక క్లారిటీ రాబోతుంది సో బీజేపీకి నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలకు వస్తే రాయలసీమ స్థానాల్లో కానీ గోదావరి జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒక్కొక్కటి అలాగే వైజాగ్లో రెండు మూడు జమ్మలమడుగు గుంటూరు వెస్ట్ అని వైజాగ్ నార్త్ అని ఇట్లా కొన్ని కొన్ని స్థానాల వరకు బీజేపీకి కేటాయించడం జరుగుతుంది అయితే అవి ఐదు నుంచి తొమ్మిది మధ్యలో ఎన్నైనే అవ్వచ్చు అంటున్నారు బట్ క్లారిటీ లేదు బట్ ఆల్రెడీ టీడీపీ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను అవి తొంభై నాలుగు ఇరవై నాలుగు ప్రకటించేసింది అంటే ఆల్మోస్ట్ ఇన్ని నూట నూట పద్దెనిమిది ఎన్నో అయ్యాయి ఇంకా యాభై ఏడు స్థానాలు ప్రకటించాల్సి ఉంది టీడీపీ జనసేన కూటమి ఆ యాభై ఏడులో బీజేపీకి ఎన్ని ఇస్తారన్నది ఐదు నుంచి తొమ్మిది మధ్యలో ఎన్ని ఇవ్వచ్చు మేబీ జనసేనకి మళ్ళీ ఇంకొక ఇచ్చి బీజేపీకి ఐదే పరిమితం చేసినా ఆశ్చర్యపోనక్కండి తర్వాత లోక్సభ స్థానాల్లో కూడా వాళ్ళకి ఐదు ఇస్తే మిగతా ఇరవైలో మూడు జనసేనకి పదిహేడు టీడీపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిస్తే పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో లేదా ఇరవై ప్లస్ ఇరవై గ్యారెంటీ వస్తే ఆ రిమైనింగ్ మూడు అనేది వైసీపీకి ఒక మూడు రిమైనింగ్ ఐదులో మూడు లేదా ఇతరులు లేదంటే బీజేపీ కోటో జనసేన కోటో మళ్ళీ ఎక్స్ట్రాగా అట్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు చూద్దాం మరి అంటే అన్ని విధాలుగా ఇలా జరిగితే ఏం జరుగుతుంది అనేది తెలియదు బట్ బీజేపీ కూడా ఈసారి లోక్సభ స్థానాల మీద గట్టిగా పట్టు బిగిస్తుంది కాబట్టి టీడీపీ జనసేన కోటమే గెలుస్తుందని ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఐదు స్థానాలు కంపల్సరీ అసెంబ్లీ స్థానాలు మళ్ళీ జనసేనకి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు కొన్ని సందర్భాల్లో ఒకవేళ బీజేపీకి ఇచ్చినా కూడా రాయలసీమలో వైసీపీ కొంచెం గెలిచే ముప్పై సీట్లో కూడా అక్కడ నుంచి ఎక్కువ గెలుస్తుంది కాబట్టి ఆయా స్థానాలు బీజేపీకి కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు అంటే ఇప్పుడు బీజేపీ టీడీపీకి కొన్ని డిమాండ్స్ పెట్టిందంట కదా అంటే ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా సీట్లు కావాలి అని చెప్పి పైగా టీడీపీ జనసేన ఎక్కడైతే బలంగా ఉందో ఆ ప్రాంతాలనే కావాలి అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి ఒక వార్త వస్తుంది ఆ ప్రాంతాలంటే ఇప్పుడు హిందూపురం ఉంది హిందూపురం కానీ రాజంపేట కానీ అని అంటున్నారు బట్ హిందూపురం ఇచ్చారు టీడీపీ బలంగా ఉన్నట్టేగా ఇప్పుడు రాజమండ్రి ఉంది రాజమండ్రి టీడీపీ జనసేన కలిసి అంటే ఖచ్చితంగా వస్తుంది బట్ అది ఇప్పుడు పురంధరేశ్వర గారు కేటాయిస్తున్నారు అంటున్నారు అంటే ఒకటి రెండు స్థానాల వరకు పట్టు విడిపు తప్పదు మరి ఎందుకంటే మెయిన్ ఆంధ్ర ప్రభుత్వం సంబంధించి అక్కడ ఉండే విధానాలకు సంబంధించి వెక్స్ అయిపోయారు అంత ఎట్లాగైనా ప్రభుత్వం కూల్చి ఆంధ్రాని సేవ్ చేయాలనే టార్గెట్లో ఉన్నారు టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చాలి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ సర్దుబాటు ఎంపీ స్థానాలు రాజ్యసభ ఎంపీఓ ఎమ్మెల్సీలో లేదా నామినేటెడ్ పోస్టులో ఏదో ఒకటి చేసుకోవచ్చులే ముందు ప్రభుత్వాన్ని స్థాపించడం అనేది ధ్యేయంగా పెట్టుకునే కాన్సెప్ట్లో ఉన్నారు చూద్దాం మరి అది ఎంతవరకు తీసుకెళ్తుందండి బీజేపీ కూడా ఆ సర్వేలు చేసే వాళ్ళతో మాట్లాడి ఒప్పించే ఇప్పుడు వీళ్ళు కూడా చాలామందికి బాబు గారికి కూడా సజెస్ట్ చేశారంట అట్లా బీజేపీ కూడా కొంత యాంటీ ఉంది ఎందుకు బాబుగారి హయాంలో స్పెషల్ స్టేటస్ ఏమి ఇవ్వలేదు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే కూడా వీళ్ళు అడిగింది లేదు అడగందా అమ్మాయిని అమ్మాయినే పెట్టదంటారు వీళ్ళు అడిగింది లేదు వాళ్ళు ఇచ్చింది లేదు మొత్తం మీద బీజేపీకి మరి అది బ్యాడేగా మరి ఇప్పుడు మేము టీడీపీ గెలుస్తుంది కాబట్టి వీళ్ళతో కలిసి ప్రయాణిస్తామంటే జనాలకి చిరుకు వస్తుంది కదా అప్పుడు దానివల్ల టీడీపీకే పర్సంటేజ్ కొంచెం తగ్గుతుంది కదా ఆ అంశం మీద కూడా మాట్లాడుతున్నారంటే అలా కానీ బీజేపీ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉంది బట్ సెంటర్లో వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళ అవసరం మనకు ఉంటుంది కాబట్టి అంటే పట్టు విడుపు ఒకటి ఒకటి మీది ఒకటి మాది అన్నట్టుగా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అందుకు ఒప్పుకున్నారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి చూద్దాం మీరు మ్యాక్సిమం పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయిందని అంటున్నారు బట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా లేదా డైరెక్ట్గా మోదీ గారు సభకు వస్తే ఆ సభ ద్వారా మనం అర్థం చేసుకోవాలో సీ అంటే ఓకే సార్ థ్యాంక్ యూ